ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి చెప్తున్నాను. అంటే జాబ్ అంటే జాబ్ కాదు, ఇది ఒక మార్కెటింగ్ అనమాట. అంటే సెల్లింగ్, సెల్లింగ్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. షాప్ మనకి ఒక యాప్, కొన్ని కొన్ని యాప్స్ ఉన్నాయి సెల్లింగ్ చేయడానికి. కానీ ఈ యాప్ నేను ఇప్పుడు చెప్పబోయే యాప్ అంటే చాలా ఇంటర్ఫేస్ అనేది చాలా చాలా ఈజీ. అండ్ మీకు ఒక షాప్ అనేది క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే షాప్ అంటే ఆఫ్లైన్ షాప్ కాదు, మీరేమీ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఆ యాప్లో ఇచ్చే ఒక ఆన్లైన్ షాప్లోనే వాళ్ళు అందులోనే మీ షాప్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. సో మీకు ఇంటర్ఫేస్ చాలా ఈజీ కాబట్టి మీరు సెల్లింగ్ కూడా చాలా చాలా ఈజీగా చేసేయచ్చు విత్ మినిమం టైం అనమాట. మనం తక్కువ టైం స్పెండ్ చేసి తక్కువ ఎఫర్ట్స్తో చేసి సో మీరు ఎక్కువగా సేల్ చేయొచ్చు. సేల్ చేస్తే దీంట్లో మార్జిన్ కూడా యాడ్ చేసుకోవడం చాలా చాలా ఈజీ. నేను ఇంతకుముందు ఒక మీషో సప్లై అని ఒక యాప్ గురించి ఒక వీడియో చేశాను. మీకు కావాలంటే యాప్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అండ్ ఐ బటన్లో కూడా ఇస్తాను, చెక్ చేయండి. సో ఇది మీరు ఒకవేళ అది ఏంటంటే మీరు మనం ప్రొడక్ట్స్ ఎవ్రీ ప్రొడక్ట్కి మార్జిన్ యాడ్ చేసుకోవడము చేస్తూ ఉండాలి, వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మనం షేర్ చేస్తున్నప్పుడు. కానీ ఇందులో ఏంటంటే మనం ఒక షాప్ క్రియేట్ చేసుకుంటాం కాబట్టి ఆ షాప్కి మనం ప్రొడక్ట్స్ అన్నీ యాడ్ చేసుకునేటప్పుడే మనం దానికి ఒక 20% కానీ 10% కానీ ఒక 100% వరకు మనం ఎంత కావాలంటే మనం అంత పర్సెంట్ మనము మార్జిన్ యాడ్ చేసేసుకొని మన షాప్లో యాడ్ చేసేసుకోవచ్చు. మీరు చేయాల్సిన పనుల్లో ఏంటి అంటే మీ షాప్ని మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ షేర్ చేస్తే సరిపోతుంది. సో ఇది చాలా చాలా ఈజీ కాబట్టి మీరు తక్కువ ఎఫర్ట్స్తో ఎక్కువగా సేల్ చేయొచ్చు, అండ్ ఎవరైనా కూడా చేయొచ్చు అన్నమాట. ఇది ఇన్వెస్ట్మెంట్ అస్సలు లేదు. మీరు ఓన్లీ ఇందులో యాక్చువల్గా ఏంటంటే ఇది ఎలా వర్క్ చేస్తుందంటే చాలామంది రీసెల్లర్స్ ఉంటారండి. యాక్చువల్గా గ్లోరోడ్ అనే కంపెనీ ఏంటంటే, గ్లోరోడ్ అనే యాప్ ఏంటంటే నేను ఒక 1.5 ఇయర్ నుంచి నేను ఈ యాప్ గురించి నాకు తెలుసు. ఇప్పుడు కొత్త కొత్తగా చాలా మీషో సప్లై అనే చాలా చాలా యాప్స్ వచ్చాయి, షాప్ 0101 చాలా చాలా యాప్స్ వచ్చాయి మార్కెటింగ్ మన సేల్ చేసేవి. కానీ గ్లోరోడ్ అనే కంపెనీ చాలా 1 ఇయర్ పైనుంచే ఉంది నాకు తెలుసు యాప్ గురించి. కానీ నేను ఎప్పుడో రిజిస్టర్ చేసుకున్నాను, కానీ నేను ఎప్పుడు సేల్ చేయలేదు. అంటే నాకు సెల్లింగ్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదన్నమాట. సో నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను ఎవరికి సేల్ చేయలేదు. బట్ నాకు తెలుసు ఈ షాప్ గురించి, అండ్ ఒకటి క్రియేట్ అయితే చేశాను. నేను మీకు చూపిస్తాను, మీకు డెమో కూడా చూపిస్తాను ఎలా చేయాలో, షాప్లో ప్రొడక్ట్స్ ఎలా యాడ్ చేయాలో, ఆ ప్రొడక్ట్స్ని ఎలా మనం వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ షేర్ చేయాలి. సో ఈ కంపెనీ ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బట్ ఇదేంటంటే రీసెల్లర్స్ అనేవాళ్ళు, గ్లోరోడ్ వాళ్ళు కొంతమందిని హైర్ చేసుకుంటారు. హైర్ అంటే ఏంటంటే ఇదంతా కూడా పార్ట్నర్షిప్ మీదనే నడుస్తుంది. ఇందులో రీసెల్లర్స్ అందరూ, ఇందులో సెల్లర్స్ అందరూ కూడా, సారీ నేను రీసెల్లర్స్ అన్నాను, సెల్లర్స్ అందరూ కూడా చాలా జెన్యున్ వాళ్ళు అండ్ మంచి వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారు. నేను మ్యాక్సిమం 90% ఏ సెల్లరు కూడా చీటింగ్ ఉండదు. సో అందరు మంచి వాళ్ళనే ఉంటారు మ్యాక్స్, ఎందుకంటే వాళ్ళు కొంచెం రీసెర్చ్ చేసి కొంచెం వాళ్ళకి అన్ని చూసుకునే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అన్ని చెక్ చేసుకునే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో మీకు రీసెల్లర్స్తో మీకు ప్రాబ్లమే ఉండదు. సో ఇది మనం గ్లోరోడ్ అని ఒక యాప్ గూగుల్ ప్లేస్టోర్లోంచి డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనం అది డౌన్లోడ్ ఇది ఒక జెన్యున్ యాపేనండి. ఎర్న్ ఫ్రమ్ హోమ్ బై రీసెల్లింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్, నో ఇన్వెస్ట్మెంట్, నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. మనం నేను ఇలా మెయిల్, నేను లాగిన్ అయిపోతున్నాను ఈమెయిల్ ఐడితో పాస్వర్డ్ అంతా. సో మీరు ఒకవేళ రిజిస్టర్ చేసుకోకపోతే, మీరు కొత్తగా రిజిస్టర్ చేసుకున్నట్లయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే ఫేస్బుక్లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఇది మనం ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తుంది యాప్. సో ఇందులో ఏంటంటే మొత్తము డిఫరెంట్ డిఫరెంట్ క్యాటగిరీస్, డిఫరెంట్ డిఫరెంట్ సప్లయర్స్ నుంచి ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో మీకు ఏ ప్రొడక్ట్స్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా బ్రౌజ్ క్యాటగిరీస్, బ్రౌజ్ కలెక్షన్స్ చూసారు, ఇక్కడ మై షాప్ అని ఉంది. సో ఈ షాప్లోనే మనం ప్రొడక్ట్స్ అన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. మై యాక్టివిటీస్, బికమ్ ఏ సప్లయర్, నేను ఈ సప్లయర్ గురించి లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఎక్స్ప్లోర్ కమ్యూనిటీ కూడా ఉంది. నేను మై షాప్ ఓపెన్ చేశాను. సో ఆర్డర్స్ బై మీ, నేనేమి ఆర్డర్ చేయలేదు కాబట్టి ఇందులో ఏమీ లేదు. ఎర్నింగ్స్ కూడా నేనేం చేయలేదు కాబట్టి జీరో. సో నేనేం, నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను సేల్ చేయలేదు అన్నమాట. సో ఇందులో బోనస్ కూడా ఉంటుంది, ఇన్సెంటివ్స్ ఉంటాయి. ఇది నా షాప్ పేరు, ఇన్ షీ నీడ్స్ అని పెట్టాను. మీరు ఏ పేరు కావాలంటే ఆ పేరు పెట్టుకోవచ్చు. ఇంకా ఇది షాప్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నమాట, ఎప్పుడో నేను యాడ్ చేసిన ప్రొడక్ట్స్ ఇవన్నీ. సో మనం ఈ ప్రొడక్ట్స్లో ఉన్నవి మనము ఓన్లీ షాప్ని మనం పంపించవచ్చు, లేదంటే ఈ ప్రొడక్ట్ని మనం కస్టమర్స్కి పంపించవచ్చు. సో ఇది డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ అన్నమాట, ఏమేమి టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. శారీస్ ఉంటాయి, కుర్తీస్, హ్యాండ్ బ్యాగ్స్,
ఇయర్ రింగ్స్, బెడ్ షీట్స్ మొత్తం అన్నీ ఉంటాయి. సో హౌ టు ఎర్న్ ఆన్ గ్లో రోడ్ వాళ్ళు మొత్తం వీడియోస్ అండ్ ఎఫ్ఏక్యూ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో నేను అందులో వీడియోస్ ఉన్నాయి, వీడియో సెలెక్ట్ చేశాను. సో నెక్స్ట్ టాప్ 6 క్వశ్చన్స్ అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఎంత ఎక్కువగా డౌట్స్ వస్తాయి కదా అందరికీ, అలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ గైడ్ టు స్టార్ట్ ఎర్నింగ్, హౌ విల్ ఐ గెట్ పెయిడ్, సో ఇట్లా మొత్తం స్టెప్ బై స్టెప్ అన్నీ ఉన్నాయి, ఎలా చేసుకోవాలి ఏమేమి అన్నీ ఉన్నాయి ఇందులో. అన్ని క్వశ్చన్స్కి మ్యాక్సిమం ఆన్సర్స్ అన్నీ మీకు దొరుకుతాయి ఇందులో. మీకు ఒకవేళ ఆన్సర్స్ ఏదైనా దొరకకపోయినా మీకు హెల్ప్ అనేది ఒకటి ఉంటుంది, ఆ హెల్ప్లో మీరు వాళ్ళకి మెన్షన్ చేస్తే వాళ్ళు మీకు చాట్ చేసి కానీ, మెయిల్ పంపించి కానీ, లేదంటే ఫోన్ చేసి కానీ మీకు మొత్తం డీటెయిల్స్ అనేది చెప్తారు. సో హౌ విల్ ఐ గెట్ పెయిడ్ అంటే మీరు బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకుంటే మీకు ఆ 10 డేస్లో ఏమైతే మీ మార్జిన్స్ ఎర్నింగ్స్ ఉన్నాయో అవన్నీ మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆల్వేస్ పే ఆన్ గ్లోరోడ్, మీరు గ్లోరోడ్లోనే పే చేయాలి. పే చేయమంటే బాగుంటుంది, ఎందుకంటే సప్లయర్స్ కొంతమంది అడుగుతారు పే చేయమని. అని కొన్ని టిప్స్ అనేవి ఇచ్చారు, ఎట్లా టిప్స్, మీరు ఎలా సేల్ చేయాలి. చాలా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి, ఫేస్బుక్ క్రియేట్ చేయండి, ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయండి, ఇవన్నీ ఇచ్చారనమాట. మీరు ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలో కావాలంటే నాకు చెప్పండి. ఆల్రెడీ నాకు రిక్వెస్ట్ వచ్చింది, నేను నెక్స్ట్ అది చేయబోతున్నాను ఆ వీడియో. సో నేను ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేశాను, ఆ ప్రోడక్ట్ని నేను యాడ్ టు కార్ట్ కాదు, నేను దాన్ని సెలెక్ట్ చేశాను. సో దాన్ని ఇప్పుడు నేను యాడ్ టు షాప్లోకి యాడ్ చేయాలంటే నేను దీనికి మార్జిన్ యాడ్ చేస్తాను, 10% ఆర్ 20%. 20% యాడ్ చేస్తాను స్టార్టింగ్లో, మనం కావాలంటే 100% వరకు కూడా షేర్ చేసుకోవచ్చు. ఇది ఇది అదర్ ప్రోడక్ట్ అండి, ఇది శారీ సెలెక్ట్ చేస్తున్నాను. శారీకి కూడా నేను మార్జిన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇది 733. నేను ఇప్పుడు మార్జిన్ ఒక 20% యాడ్ చేస్తే నాకు ఒక 150 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. సో నేను 950 అట్లా మనం సేల్ చేసుకోవచ్చు అనమాట. సో మనం 950 అని చెప్పి వాళ్ళు, ఒకవేళ మీరు ఫస్ట్ టైం కాబట్టి మీరు బేరం ఆడి, కొంతమంది బేరం ఆడతారు కాబట్టి మీరు బేరం ఆడితే కొంచెం తగ్గించి కూడా ఇవ్వచ్చు స్టార్టింగ్ కాబట్టి. మీరు నమ్మకం పెంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దీంట్లో అనమాట. సో ఇందులో బికమ్ ఏ సప్లయర్ అని గురించి చెప్పాను కదా, మీకు ఒకవేళ మీ దగ్గర ప్రొడక్ట్స్ ఆల్రెడీ చేసినవి ఉన్నాయి అంటే మీరు ప్రొడక్ట్స్ సప్లై చేయొచ్చు, మీరే సప్లయర్గా అవ్వచ్చు అనమాట. సో దీంతో మీకు బాగా హెల్ప్ కూడా ఉంటుంది, గ్లోరోడ్ అనే కంపెనీ నుంచి మీకు కూడా హెల్ప్ ఉంటుంది. అండ్ ఇలాంటి చాలామంది చూసారు కదండి మొత్తము యాప్ గురించి మొత్తం డెమో అంతా. సో అంతే, మనం ప్రొడక్ట్స్ని మనము షాప్లో యాడ్ చేసుకొని ఆ షాప్ లింక్ని మనం వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ షేర్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ టైం కస్టమర్స్కి అంత తొందరగా అర్థం కాదు యాక్చువల్గా ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి, క్వాలిటీగా ఉంటాయా లేదా అనేసి. సో మీరు ఫస్ట్ టైం మాత్రం గైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఒక నమ్మకం కలిగింది అంటే వాళ్ళ యాప్ నుంచి వాళ్ళే డైరెక్ట్గా వాళ్ళే ఆర్డర్ చేసుకుంటారు. సో మీ పని ఏంటంటే ఓన్లీ ప్రొడక్ట్స్ని షాప్లో యాడ్ చేయడం వరకే ఉంటుంది మీ పని. సో కొంచెం చాలా మినిమం ఎఫర్ట్స్, మినిమం కష్టంతో, చాలా తక్కువ కష్టంతో ఎక్కువ సేల్ చేయొచ్చు అండ్ ఎక్కువ కూడా సంపాదించవచ్చు అనమాట. కొంచెం మీరు మీ క్రియేటివిటీని, మీ నాలెడ్జ్ని మీరు ఉపయోగించుకుంటే మరి ఎంతైనా మార్కెటింగ్ అనేది మనం చేసుకోవచ్చు. సో ఇందులో ఏంటంటే ఒకవేళ కస్టమర్స్కి మీరు పంపించిన ప్రోడక్ట్ అనేది నచ్చకపోయినా, వాళ్ళకి ఇది సెట్ అవ్వకపోయినా వాళ్ళు రిటర్న్ చేసేయచ్చు. ఇందులో ఈజీ రిటర్న్ పాలసీ ఉంది అండ్ COD కూడా ఉంది. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ ఎవరైతే కొరియర్ ఇచ్చారో వాళ్ళు వాళ్ళకి ఎంత అమౌంట్ అయితే మీరు ఇవ్వాలి సేల్ చేద్దాం అనుకుంటున్నారో ఆ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. సో వాళ్ళ ఆ ప్రోడక్ట్ కాస్ట్ అనేది వాళ్ళు తీసుకుని మీ కమిషన్ 20% కానీ 10% కానీ మీరు ఎంతైతే మార్జిన్ యాడ్ చేసుకున్నారో ఆ మార్జిన్ని మీకు 10 డేస్కి ఒకసారి గ్లోరోడ్ వాళ్ళు మీ బ్యాంక్ అకౌంట్లోకి వేస్తారనమాట. సో మీ బ్యాంక్ అకౌంట్ అందులోనే యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ సప్లయర్స్తో కొంచెము చూసుకుంటూ ఉండండి, ఎందుకంటే అసలు గ్లోరోడ్ వాళ్ళు అయితే వాళ్ళు పే చేయమని చెప్పారు మొత్తం COD. సో కాబట్టి మీరు సప్లయర్స్ ఒకవేళ వాళ్ళు అడ్వాన్స్ పేమెంట్ ఏమైనా చేయమన్నా కూడా మీరు గ్లోరోడ్ వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు. సో వాళ్ళన్నీ టేక్ కేర్ చేసుకుంటారు. బట్ ఇవన్నీ కూడా మినిమంగా చాలా తక్కువగా జరుగుతాయి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అన్ని జెన్యున్ పర్సన్స్నే సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి. సో మీరు ఇందులో సప్లయర్ కూడా అవ్వచ్చు, మీకు ఒకవేళ మీరు ప్రొడక్ట్స్ చేసింది ఏదైనా ఉంటే కూడా మీరు సప్లై కూడా చేయొచ్చు. సో ఇవన్నీ మీరు ఒకసారి యాప్ అనేది యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు ఆల్రెడీ అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. సో నేను కింద ఐ బటన్లో నేను ఇంకా చాలా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది చేశాను, నేను ఐ బటన్లో నా ప్లేలిస్ట్ మొత్తం ఇస్తాను, మీరు కావాలంటే చెక్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి రిక్వెస్ట్లు ఉన్నాయో, ఎలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలో మీరు కింద మెన్షన్ చేయండి, ఇంకో వీడియో చేస్తాను దాని గురించి. సో లైక్ చేయండి అండ్
స్పెషల్గా లైక్ చేయండి. దానివల్ల నాకు తెలుస్తుంది మీకు ఈ వీడియో నచ్చినా లేదా, అండ్ ఇలా మీరు లైక్ చేయడం వల్ల ర్యాంకింగ్ అనేది పెరుగుతుంది. సో లైక్ చేయండి ప్లీజ్, అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. షేర్ చేస్తే కదా వేరే వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో ఇట్లాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్గా చాలామందికి అవసరం ఉంటాయి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే షేర్ చేయండి, అండ్ కొత్తగా చూసారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా చాలా చాలా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి, ఆర్గనైజేషన్ వీడియోస్ గురించి వీడియోస్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. Thank you.